ఉన్నారు. నరేంద్ర మోడీ కాస్కో, నీ కౌంట్ డౌన్ మొదలైంది, నీ కౌంట్ డౌన్ మొదలైంది, నీ ఓటమి తప్పది, నీ పతనము తప్పదని చెప్పి తుక్కు కూడా సాక్షిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీకి ఓటమికి, నరేంద్ర మోడీ ఓటమికి శంఖారావం పూరిస్తూ ఉన్నారు ఈ దేశ ప్రజలు. నీ యొక్క అవివివేకం వల్ల ఈ దేశంలో 183% మంది యువత నిరుద్యోగులుగా, ఎలాంటి విలువ లేకుండా ఈ యువత పడి ఉన్నదంటే కేవలం నరేంద్ర మోడీ యొక్క అబద్ధపు ప్రచారము, అబద్ధపు మాటలు, మసిపూసి మారడిగాయలు అమ్మేటువంటి తుచ్చపాలనతోటి ఈ దేశం యొక్క యువత, భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి యువత నిర్వీర్యమైనటువంటి, నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితిని ఈ దేశ ప్రజలు గుర్తించాలని చెప్పి సవినయంగా కోరుకుంటా ఉన్నాం. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ఇన్నేళ్లుగా 75 సంవత్సరాలుగా విద్యాసంస్థల్లో చదువుకొని, కాంగ్రెస్ పెట్టిన విద్యాసంస్థల్లో చదువుకొని, హిందీ, ఇంగ్లీష్, ఆంగ్లం భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్గా, లాయర్లుగా, జడ్జీలుగా, ఈ దేశ పారిశ్రామికవేత్తలుగా ఎంతోమంది అద్భుతమైనటువంటి ప్రజలను, పిల్లలను మ్యానిపులేట్ చేయగలిగినటువంటి ఉపాధ్యాయులుగా ఈ దేశంలో కోట్లాది మంది ఎదిగితే ఇలా ఏ కాట ఏ ఏ కళాశాలలో చదువుకున్నాడో, ఆయన క్లాస్మేట్లు ఎవరో, ఏమైందో తెలియని మాయదారి మోసం చేసేటువంటి మనిషిని తీసుకొచ్చి ఈ దేశానికి ప్రధానమంత్రి చేసుకొస్తే ఇలా జన్ధన్ పేరిట ఒక్కొక్క ఖాతాలోకి 15 లక్షల రూపాయలు మళ్ళిస్తా, ఈ దేశానికి, దేశంలో మొత్తము కాంగ్రెస్ వాళ్ళు ధనం దోసుకొని నల్లధనం రూపంలో దాచుకున్నారు, నల్లధనం తీసుకొచ్చి ప్రజల అకౌంట్లు వేస్తానని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ, 400 ఉన్న సిలిండర్ పేద ప్రజలకు అందుబాటులో లేదని 1100 తీసుకొచ్చి, అంటే అందుబాటులో లేదని తక్కువ ధర చేస్తానని చెప్పి ఎక్కువ ధర చేసినటువంటి ఖతర్నాకు మాయదారి ప్రధానమంత్రి ఈ దేశంలో ఉండడం ఎంత ప్రమాదం అనేది మీరు చూసుకోండి. డీజిల్ పెంచినా, పెట్రోల్ పెంచినా, నిత్యావసర వస్తువులు పెంచినా, ఉప్పుకు పెంచినా, పప్పుకు పెంచినా, పాలకు పెంచినా, పెన్నుకు పెంచినా, పెన్సిళ్ళకు పెంచినా, మందు బిళ్ళలకు పెంచినా, ఇక సభండ వర్గాలకు కావలసినటువంటి అన్నిటి మీద పన్నులు పెంచి పళ్ళు బిగబట్టి దోషి ఆదాని అంబానీలకు దాచిపెడుతున్నటువంటి ఈ నరేంద్ర మోడీని కూకటి వేళ్ళలో వేళ్లతో పీకేయడానికి ఇలా తుక్కుగూడలో శంఖారావం పూరించడం జరుగుతూ ఉంది. ఈ శంఖారావానికి లక్షలాదిగా తరలి వచ్చి దాన్ని, ఈ తుక్కుగూడ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉంది ఏవిఎం ఛానల్. ఎందుకు ఇంత దరిద్రమైనటువంటి భావజాలంతో నరేంద్ర మోడీ పాలన చేస్తూ ఉన్నాడు? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నాడు? నువ్వు రామ మందిరం ఒక్కటే కట్టడానికి ప్రధానమంత్రి అవుతావా? రామ మందిరాన్ని కట్టడానికి ప్రధానమంత్రి కావాలా? పీఠాధిపతులు లేరా? రామ మందిరానికి ఒక ట్రస్ట్ లేదా? ఆ ట్రస్ట్ చైర్మన్ ఏం చేస్తూ ఉన్నారు? ఆ ట్రస్ట్లో ఉన్న సభ్యులు ఏం చేస్తూ ఉన్నారు? దానికి ఒక చరిత్ర ఉంది కదా, కానీ ప్రధానమంత్రి నువ్వు కట్టినా చెప్పుకోనికే, ఇలా హిందువుల యొక్క మనోభావాలకు నువ్వు టేకేదారుగా మాట్లాడడానికే చేస్తావా? ఇదా నీ పాలన? గుళ్ళు చూడడానికి, గోపురాలు చూడడానికి, మతాలు చూడడానికి, అందులో ఉన్న మతాల సారాంశం చెప్పడానికి, భగవద్గీత విషమర్చి చెప్పడానికి విజ్ఞానులు, జ్ఞానులు తన కుటుంబాలు లేకుండా ఎంతో తపస్సు చేసినటువంటి మునులు ఉన్నటువంటి ఈ దేశం, ఈ దేశానికి శాస్త్రీయమైనటువంటి జ్ఞానం అందించేటువంటి ఎందరో ప్రభువుల లాంటి మానవత్వంలో, మానవ రూపంలో ఎంతోమంది ప్రభువులు ఈ దేశంలో ఉంటే ఇలా ఏమి తెలియని ప్రధానమంత్రి వాళ్ళను కూడా, వాళ్ళను వెలుగులోకి రానియాడు, తెలివైన వాళ్ళను వెలుగులోకి రానియాడు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వెలుగులో రానియాడు. ఇక నున్నగా తయారొచ్చి బయ్యార్ భయనో మై దస్ సాల్ మే కేవల్ సే కేవల్ ట్రయల్ బతా దియా ఆనే కే దిన్ మే మై పూరే సినిమా బతానే కే లియే తయారు హూ అని అంటాడు. ఎంత సిగ్గు లేదా నరేంద్ర మోడీ? ఈ దేశ ప్రజలు ఎవరికి ఇచ్చినా 10 సంవత్సరాల కన్నా ఎక్కువ అవకాశం ఇవ్వరని నీకు తెలుసా తెలియదా?
నీకు అది తెలుసు, కానీ నువ్వు ప్రజల తన దోసుకున్న డబ్బు చేత కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి నువ్వు మీడియాని అడ్డం పెట్టుకొని ఇలా ఈడీ సిబిఐని అడ్డం పెట్టుకొని అడ్డగోలిగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను వివిధ రాష్ట్రాలలో ప్రజలను ఇలా రాజ్యాంగంలో ప్రకారంగా ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి కొంతమంది జడ్జిలను నీ వైపు తిప్పుకుంటూ భయంకరమైనటువంటి పాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని కూకటి వేళ్లతో పీకేయడానికి ఈ దేశ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పి మేము అందరికి తెలియజేస్తూ ఉన్నా. 100కి 100% నరేంద్ర మోడీ చేసినటువంటి, నరేంద్ర మోడీ 10 ఏళ్లుగా సాగించినటువంటి దమనకాండ ఏదంటే ఓ ట్రయల్స్ అంటాడు. ఈయన కాశ్మీర్ ప్రయల్స్ అని ఒక తీర్మతిస్తాడు. ఏందా ఆయన గొప్ప చరిత్ర అంటే 3 తలాక్ నేను సాధించిన. దానికి ఎన్ని పైసలు ఖర్చు అవుతావా? 3 తలాక్ నువ్వు చట్టం అంప్లిమెంట్ చేయండి. నేను 371 జీవో రద్దు చేసిన అంటాడు. నేను ఏమంటానంటే నువ్వు 371 జీవో రద్దు చేస్తావా, 3 తలాక్ తెస్తావా, స్వచ్ఛ భారత్ తెస్తావా, బేటీ పడావా బేటీ బచావా అంటావా? నువ్వు ఏమంటావో పేర్లు పెట్టడానికి నేను ఉన్నావు తప్ప ఈ ప్రజల బతుకులు మార్చడానికి నువ్వు లేవు. చెప్పుకోవడానికి పేర్లు ఉంటాయి కానీ అందులో ఏమీ ఉండదు. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవి చెప్పుకోవడానికే ఉంటుంది. ఎవడు సబ్కా సాత్ కాం ఓగా వికాస్, కాం పర్ హై తుమారా వికాస్, కాం పర్ బనా తో ప్రాజెక్ట్, కాం పర్ బనే కోస స్టేట్ మే బనా, వికాస్ కా మతలబ్ క్యా హై, క్యా యే దేశ్ కా జనతా కో క్యా దియా తుమ్, క్యా ఫాయిదా హువా ఆప్సే, కౌన్సీ తరీకా మే ఆప్కా పాలన చలా రహే హై దేశ్ మే, పూచ్ రహే హై దేశ్ కా జనతా. జవాబ్ దే నరేంద్ర మోడీ జీ. తేయస్సీ కరోడ్ జనతా ఏ బెరోజ్గారి హై దేశ్ మే, తేయస్సీ నవజవాన్ బెరోజ్గారి కానేకు నియే, కపడా సహీ కపడా నియే, మఖాన్ నియే, రో రాయే దేశ్ కా జనతా, అబ్ కబ్ దియేగా, కబ్ దియేగా రోజ్గారి, కబ్ దియేగా టోటల్ ఇండియా బనా ద ఆప్ బనా దియే బిరోజ్గారి. జాబ్లెస్ యువత, జాబ్లెస్ యూత్ ఆర్ ఇమ్మెన్స్ ఇన్ అవర్ కంట్రీ డ్యూ టు ద నరేంద్ర మోడీ రాంగ్ రూలింగ్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా. దట్ ఈస్ వై టుడే ఇన్ తుక్కుగూడ కాంగ్రెస్ మేనిఫెస్టో ఈస్ గోయింగ్ టు రిలీజ్. This manifesto can say, can give valuable and useful and fruitful and beautiful manifesto they are going to release for the people. Welfare of the people, development of the people, happiness of the people. This has been going to done in Tukuguda. దట్ ఈస్ వై ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి చూస్తే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఈ దేశంలో నరేంద్ర మోడీ వల్ల నెలకొన్నది. నరేంద్ర మోడీని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమము జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా ప్రజలందరూ బీజేపీని తుదముట్టించే వరకు ప్రయత్నం చేయాలని, మీరందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేస్తూ నేటి వార్తలు ఏముంది ఏం కథ అనేది మనం ముందుకెళ్దాం. ఒకసారి ఈరోజు ఉన్నటువంటి వీళ్ళు ఏం పెట్టారు అనేది ఒకసారి మీరు చూస్తే మీకు కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ. మనం చేయబోయే మిషన్ పేరు